వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేతో రియన్ ఇచ్చిన భారత యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ తన అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు గిల్ యాభై మూడు బంతుల్లో ఆరు ఫోర్లు రెండు సిక్స్ల సాయంతో అరవై నాలుగు పరుగులు సాధించాడు ఈ మ్యాచ్ లో అర్ధ సెంచరీ సాధించిన గిల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు వెస్టిండీస్ గడ్డపై వన్ డే ఫార్మాట్ లో అర్ధ సెంచరీ సాధించిన రెండో భారత అతిపిన్న వయసుకుడిగా గిల్ రికార్డులకెక్కాడు అంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది తాజాగా ఈ మ్యాచ్ లో సచిన్ రికార్డును గిల్ బ్రేక్ చేశాడు సచిన్ ఈ ఫీట్ను ను ఇరవై నాలుగేళ్ల మూడు రోజుల వయసులో నమోదు చేయగా గిల్ ఇరవై రోజుల వయసులో సాధించాడు విరాట్ కోహ్లీ కేవలం ఇరవై రెండేళ్ల రెండు వందల పదిహేను రోజుల వయసులో సాధించి తొలి స్థానంలో ఉన్నాడు ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన తొలిపోరులో విండీస్ పై భారత్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది మూడు వందల తొమ్మిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరీబియన్ జట్టు నిర్ణీత యాభై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి మూడు వందల ఐదు పరుగులు చేసింది విండీస్ జట్టులో ఖైలే మేయర్స్ డెబ్బై ఐదు పరుగులు బ్రాండన్ కింగ్ యాభై నాలుగు పరుగులతో రాణించారు భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ శాద్దుల్ ఠాగూర్ చాహల్ ముగ్గురు కూడా రెండేసి వికెట్లు తీశారు